వాళ్ళకి ఓవర్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. ఆ రోజు ఏమన్నాము, దేనికి ఇది వ్యవస్థకతీతిగా చాలా మందికి ఉన్నాయి థ్రెట్స్ ఇచ్చామా, చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ ఉద్దేశంతో నేను అన్నాను. దానివల్లనే ఆయన గ్రామాల్లోకి వెళ్ళి ఇది వీళ్ళు ఉన్నారని బ్యాక్గ్రౌండ్ కానీ కొట్టండి మొదటి రోజు వస్తాను రెండు పెట్టాయి, లేకపోతే ఒకటి చేయడు. ఏమంటే నాకు బ్లాక్ కమాండర్స్ ఉన్నారు తప్పు కదా. అది మేము ఏమన్నామంటే ఇంకోటి ఆయన కూడా ఆయన ఇంకొక ఇది ఏంటంటే ప్రతిసారి రివ్యూ చేస్తుంటారు దీని మీద దేశంలో ఇలాగ ఇచ్చినటువంటి వాళ్ళకి అవసరం ఉందా లేదా అని రివ్యూ చేసినప్పుడు ఏంటంటే లేదనుకున్నప్పుడు ఒకసారి టక్మని ఒకసారి నేర్చుకుంటారు. అది జరగకుండా ఉండేందుకు వాళ్ళు ఎలిపి సృష్టించుకుని అరిచినారు, కేకలేసినారు. నేనన్న ఉద్దేశం లేదు, అర్థం కదా. సరే ఆయన చెప్తే మార్కెట్ వస్తుంది. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఒకటే, నేను నిప్పు ఉప్పు తుప్పు అన్నది ఇవాళ ఏమైంది, ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. సరే అది వాళ్ళు చూసుకుంటారు, డాక్టర్లు కేటాయించి ఇచ్చారు కదా. ఆయనకి ఏ విధమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఆయన ఏది కోరితే త్రూ కోర్టు ఇస్తున్నారు కదా. కోర్టు చెప్తుంది, గవర్నమెంట్ చేస్తుంది. వేఆర్ నాట్ డినైయింగ్ వాళ్ళ వెర్షన్స్, మేము డినై చేయట్లేదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు కోరుకోవడం తప్పలేదు. కోరుకోవాలి కూడా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి కూడా బై ది డైరెక్షన్స్ ఆఫ్ ది కోర్ట్. అన్నీ చేస్తున్నారు కదా, హెల్త్ బులెటిన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. దానికేముంది, ఎవరు దీనికొచ్చి వారు మాట్లాడుతున్నారు అడ్వాంటేజెస్. ఏముందా ఇది, దేశంలో ఉన్న నేరగాళ్ళకి అందరికీ ఏదో ఆయనకే అవుతుంది. దానికోసం పెద్ద చర్చ, భూమి మధ్యలైపోయింది, ఆకాశం మీద పడిపోతుంది. ఏమైపోతుంది, అల్లు ప్రసాద్ యాదవ్ చేశారు ఏమైపోయింది, చౌటాలం చేశారు ఏమైపోయింది, అమెరికాలో ఎవరిది ట్రంప్ని చేశారు ఏమైంది, ఇమ్రాన్ ఖాన్ చేశారు, జయవర్ధన్ ఇంటి మీదకి వెళ్ళి శ్రీలంకలో జనం దాడి చేసి కొట్టారు ఏమైంది, ఎకనామిక్ ఎఫెండర్స్కి వచ్చింది ఎంత ఇదేండి. ప్రజాక్షేత్రం అడుగుండా ఉంది కదయ్యా, ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తే ప్రజాక్షేత్రం ఉంది, ఇక్కడ అడుగు తెలుసుకుంటారు. అది కాదు అటు దీన్ని భో ఏంటి, మహాత్మా గాంధీయా, జవహర్లాల్ నెహ్రూనా, అవుతాడు లేదు సార్, జయప్రకాష్ నారాయణ వస్తే యాభై మంది పడతారు. కేసును ముందు నుంచి పరిశీలిస్తున్న వ్యక్తిగా ఒక సీనియర్ నేత, ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అది నాకు తెలియదు. కేసు తీవ్రతను చూస్తున్నారు, కేసు తీవ్రతను మీరు చూస్తున్నారు చూస్తున్నారు కదా, చెప్పు నీ స్పెక్యులేషన్ వస్తారు. చాలా అనాలిసిస్ రాస్తున్నాను నేను జరుగుతున్నాను, ఏ అనాలిసిస్ ఆయన బయటకు వస్తున్నా రాయి టీడీపీ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, కట్టగట్టేసినారు, మీకు అనుమానం ఎట్లేదు ఏది, వాళ్ళు ఇన్ని చేస్తున్నారు సామాన్య జనంలో ఏముంది. మేము గడప గడప వెళ్తున్నాం కదా అయ్యా, అన్నిటికంటే ఆర్థిక నేరగాళ్ళకి ప్రజలు సపోర్ట్ చేయరు, మా మీ లైన్ ఆఫ్ స్టాండ్ మీకు చేసుకోండి. తెలుగుదేశం పార్టీ సింపతి వచ్చిందనకపోతే మాకు పోయింది ఆయన అని చెప్తారు కదా.